హైదరాబాద్ లో రౌడీలున్నారా అంటే ఉన్నారని చెప్పొచ్చు ఒక్కో ఏరియాకు ఒక్కో రౌడీ షెటర్ తన నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు ఎన్నిసార్లు జైలుకు పంపినా మళ్లీ రాగానే అదే రౌడీయిజం ఇలాంటి రౌడీ షెటరే షరీఫ్ అలాగే ప్రత్యర్థి ఒకప్పుడు మంచి స్నేహితులే ఇంకా చెప్పాలంటే రౌడీ షెటర్ షరీఫ్ దగ్గరే కొన్నాళ్ల పాటు పనిచేశాడు ఈ ఇరవై మూడేళ్ల తరుణ్ వీరిద్దరిది అమీర్పేటలోని లోని బాపు నగర్ డివిజన్ నీమ్ కార్ నగర్ కేవలం ఇరవై మూడేళ్లకే రౌడీలతో కలిసి తిరిగాడు తరుణ్ ఇతనికి రౌడీ షేటర్ షరీఫ్ మంచి నేతుడు ప్రతిరోజు కలిసి దందాలు చేయడం దగ్గర నుంచి పార్టీలు కూడా చేసుకునేవారు విందులో వినోదాల్లో మునిగి తేలేవారు అయితే తరుణ్ కొత్తగా తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు దీంతో షరీఫ్ కు కాలింది సెటిల్మెంట్ల విషయంలోను తరుణ్ దూకుడుగా వెళ్ళేవాడు ఇది చూసి షరీఫ్ కు నచ్చలేదు గత మూడు నాలుగు నెలల నుంచి ఇద్దరూ వేర్వేరు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు కానీ షరీఫ్ గ్యాంగ్ పై తరుణ్ తెలివిగా పట్టు సాధించడం మొదలు పెట్టాడు బ్రెయిన్ ను వాడి దెబ్బ కొట్టేవాడు షరీఫ్ సెటిల్మెంట్లను కూడా లాక్కుని చేస్తూ ఉండేవాడు తరుణ్ గ్యాంగ్ కు లోకల్గా పాప టీ పెరిగింది దీంతో తన తడాక చూపించాలని ఏకంగా రౌడీ షేటర్ షరీఫ్ తన అరుచరులతో కలిసి బైకులపై కర్రలు పట్టుకుని తరుణ్ కు మద్దతిస్తే మక్కలు ఎరగొడతానని మరి అలా హెచ్చరిస్తూ ఉంటే తప్పకుండా వీడియోలు తీస్తారు కదా అలానే వీడియోలు తీస్తారు ఆ వీడియోలు కాస్త పోలీసులకు చేరాయి అప్పటికే రౌడీషేటర్ గా ఉన్న షరీఫ్ ను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు మరో మార్గాన్ని నువ్వు రౌడీ యుద్ధం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుని తాట తీస్తామని హెచ్చరించారు దీంతో పద్ధతి మార్చుకుంటానంటూ పోలీసులను బ్రతిమలాడి బయటపడ్డాడు షరీఫ్ కానీ పోలీసులు షరీఫ్ పై దృష్టి పెట్టడంతో తరుణ్ తన గ్యాంగ్ ను వేగంగా విస్తరించడం మొదలు పెట్టాడు తరుణ్ ప్రాబల్యం సెటిల్మెంట్స్ లో కూడా పెరిగింది చాలా గొడవలు తరుణ్ దగ్గరకు వెళుతూ ఉన్నాయి పైగా తరుణ్ చాలా మందితో సఖ్యతగా ఉంటూ గ్యాంగ్ ఉన్నాడు ఇక్కడి నుంచే తరుణ్ పై పగ పెంచుకున్నాడు షరీఫ్ బచ్చాగాడైన తరుణ్ నా ముందు పెరిగి నా దగ్గర దందాలు నేర్చుకుని పోటీ అయ్యాడని షేటర్ రగిలిపోయాడు వెంటనే తరుణ్ ను చంపాలి లేదంటే నేను గ్యాంగ్ ని మూసుకోవాల్సి వస్తుందని భయపడ్డా అందుకోసం మంచి సమయం కోసం వేచి చుట్ట మొదలు పెట్టాడు మనసులో తరుణ్ ను చంపేందుకు ప్లాన్లు వేస్తూనే దగ్గరయ్యాడు షరీఫ్ గొడవలు వద్దన్నట్టుగా తమ్ముడు అనుకుంటూ తరుణ్ తో కలిసి తిరిగేవాడు అయితే తాను తరుణ్ చంపేందుకు ప్రయత్నిస్తుండగానే లోకల్ గా గ్యాంగ్ రోజుకి విస్తరిస్తూ ఉన్నాడు చుట్టుపక్కల కూడా సెటిల్మెంట్లు దీంతో తరుణ్ కు స్పాట్ పెట్టాడు ఎలాగైనా చంపాలి తరుణ్ బ్రతికి ఉంటే నా గ్యాంగ్ నడవదనుకున్నాడు పోలీసుల భయంతో షరీఫ్ కంట్రోల్ లో ఉన్న సమయంలో తరుణ్ రెచ్చిపోవడంతో మరింత కసి పెరిగింది ఇక రౌడీ రౌడీషెటర్ షరీఫ్ దాసారా గ్రౌండ్ లో పార్టీ ఏర్పాటు చేశాడు రాత్రి సమయం పిలిచాడు షరీఫ్ అక్కడ రెండు తాగాయి పార్టీ బాగా చేసుకున్నారు అయితే మద్యం ఎక్కిన తర్వాత షరీఫ్ తన మనసులోని మాట బయట పెట్టి తరుణ్ చేస్తే చంపేస్తాను దీంతో ఇద్దరి మధ్య సెటిల్మెంట్లతో పాటు డబ్బు విషయంలో కూడా గొడవలు జరిగాయి పాత లావాదేవీల విషయంలోనూ తరుణ్ షరీఫ్ లు వాదులాడుకున్నారు దాదాపు రెండు గంటల పాటు గ్రౌండ్ లో గొడవ పడ్డారు చివరకు తరుణ్ ను సముదాయించి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు గొడవ లే అనుకున్నారు కానీ తరుణ్ ను చంపేందుకు షరీఫ్ రెడీగా ఉన్నాడు కానీ అక్కడ ఎక్కువ మంది ఉండడంతో హత్య కుదరదు అనుకున్నాడు షరీఫ్ అయితే తరుణ్ ను తన గ్యాంగ్ సభ్యులు ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు అయితే తరుణ్ ఇంటికి వెళ్ళక ముందే సందీప్ చరణ్ అనే ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి మళ్లీ వెనక్కి అంటే మళ్లీ గ్రౌండ్ కి తీసుకొచ్చారు అయితే అప్పటికే మధ్య ఉన్నాడు తరుణ్ అసలు తనను చంపుతారని అసలు ఊహించలేదు పైగా అతని మనుషులు అందరూ కూడా లేరు అక్కడే మరోసారి తరుణ్ ను బెదిరించాడు షరీఫ్ పద్ధతి మార్చుకోవాలని నా దారికి రావద్దని చెప్పాడు ఇద్దరు మధ్య మత్తులో తీవ్రంగా గొడవ పడ్డారు దీంతో చంపుదామని అప్పటికే రాయిని రెడీ చేసుకున్న షరీఫ్ వేగంగా తరుణ్ తలపై బలంగా మోదాడు దీంతో తరుణ్ విలవలాడుతూ కుప్పకూలిపోయాడు తరుణ్ ఎలాగైనా సరే చనిపోతాడని భావించి అక్కడ ఉన్న వారందరూ కూడా పారిపోయారు అప్పటికే తెల్లవారు జమన మూడు గంటలవుతోంది అయితే కొంతమంది స్థానికులు గ్రౌండ్ లో గొడవను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా వెంటనే వచ్చేశారు రక్తపు మడుగులో ఉన్న తరుణ్ ను పోలీసులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే తరుణ్ తీవ్ర రక్త చనిపోయాడు ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది రౌడీ షరీఫ్ చేశాడని పోలీసులు గుర్తించి అతని కోసం వేట మొదలు పెట్టారు కాలనీలో రౌడీలు గ్యాంగులు ఏర్పాటు చేసుకున్నారని స్థానిక ప్రజలు పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా రౌడీలు పోలీసులు ఈ వధవలను కాల్చి చంపాలి లేదంటే అసలు జైలు నుంచి బయటకు రాకుండా అయినా చెయ్యాలి చట్టం అడ్డొస్తే నగర బహిష్కరణ చేయాలని కోరుతున్నారు ఇక తరుణ్ చంపిన ఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డిసిపి ఎస్ఆర్ నగర్ ఏసీపీలు పరిశీలించారు అంతేకాదు మొత్తం ఎంతమంది రౌడీలు ఈ హత్యలో పాల్గొన్నారనే దానిపై సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు నిందితుడు షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు అయితే కేవలం తరుణ్ ను చంపేందుకు దాసారం గ్రౌండ్ కు తీసుకొచ్చి చంపారని పోలీసులు తేల్చారు ఇక బహిరంగ ప్రదేశాల్లో రౌడీ షేటర్లు వీరంగం చేస్తుండడంపై మీడియాలో విమర్శలు రావడంతో సిటీ సిపి సందీప్ శాండల్యా స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అకస్మాత్తుగా స్టేషన్ కు వచ్చి రౌడీ షేటర్లు రెచ్చిపోతూ ఉంటే మీరేం చేస్తున్నారని మందలించారు మరోసారి ఇలాంటివి రిపీట్ అయినా రౌడీలు రెచ్చిపోయినా సామాన్యులకు ఇబ్బంది కలిగినట్లు తెలిసిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీంతో రౌడీలను ఏరే పనిలో పడ్డారు నగర పోలీసులు మరోవైపు బలకంపేట గ్యాంగ్ వారితో సిపి పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు వోరబండ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అంతేకాదు రౌడీ షేటర్లు మంది ఉన్నారు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల నియమాలను పాటిస్తున్నారా అంటూ పలు ప్రశ్నలు సంధించారు అయితే ఇన్స్పెక్టర్ రవికుమార్ రౌడీ షేటర్ల సమాచారం ఇవ్వడంలో తడబడ్డారు దీంతో సిపి అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక రౌడీ షెటర్ ఫోటో చూపించి ఇతని వివరాలు చెప్పమనడంతో ఇన్స్పెక్టర్ చెప్పలేకపోయినా అంతేకాదు ఏకంగా ఇన్స్పెక్టర్ తీసుకుని శ్రీరామ్ నగర్ కు వెళ్లి రౌడీ షేటర్ల ఇల్లు చూపించమని ప్రశ్నించడంతో తొందరలోనే కొత్త ఆఫీసర్ ను పంపిస్తామని చెప్పారు సిపి ఈ ఘటన ఇప్పుడు సిటీ పోలీసుల్లో ఉరుకులు పరుగులు పెట్టించేలా చేస్తోంది మొత్తం రౌడీ షేటర్లపై నగర పోలీసులు డేక కన్ను వేశారు ఈ బల్కంపేట గ్యాంగ్ వార్ కూడా ఎన్నికల సమయంలో జరగడంతో సందీప్ సాండల్య సీరియస్ గా ఉన్నారు మరోవైపు తరుణ్ హత్యలో నిందితులందరినీ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు అందరిపై రౌడీ షీట్ తెరిచి లోపల వేయాలని కసిగా ఉన్నారు పోలీసులు మరి హైదరాబాద్ నగరానికి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి రౌడీ షీట్ లో దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు మరి వీరిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి